రైట్ అప్డేట్స్ చూస్తే ప్రభుత్వ ఉచిత పథకాలపై కేంద్రం కుట్రలు పన్నుతోందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బీజేపీ సర్కార్ విషయంలో తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణకు ఎలాంటి మేలు చేయకుండా చేస్తున్న కేసీఆర్ను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇదేం పాలన అని నిలదీశారు. ఇది న్యాయమేనా దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఆలోచించడం కాదు, 10 మందికి ఈ విషయాన్ని దయచేసి చెప్పండి. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ చర్చ మొదలు చేసింది. ప్రతి గ్రామంలో రేపటి నుంచి మీకు వాట్సాప్ యూనివర్సిటీలలో మెసేజ్లు వస్తాయి. ముఖ్యంగా యువకులు, మన మహిళలు జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన చేసుకోవాలి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే, ప్రజా జీవితంలో మనందరం కూడా తప్పకుండా ఆలోచన చేసుకోవాలి. ఏమంటుంది, ఉచితాలు ఇవ్వద్దు, ఉచిత పథకాలు ఇవ్వద్దు. మరి ఏం చేయాలి ప్రభుత్వం? పేదరిక నిర్మూలన ఎట్లా జరగాలి? పేదవాడు పేదరిక రేఖ కిందనే ఉండాలనా? వాడు పైకి రావద్దా? పైకి రావాలంటే ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా. నిన్నగాకా మన దళిత బంధు కార్యక్రమం పెట్టినాం. ఒక్కొక్క ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తే వ్యాపారం పెట్టుకొని పేదరిక రేఖను దాటి వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ముందు తరాలు బాగుపడతాయని పథకాలు పెట్టుకున్నాం. ఎందుకోసం పెట్టుకున్నాం ఈ పథకాలు? గుట్టిగా పెట్టుకోలేగా. ఇవన్నీ కేసీఆర్ గారు ఆలోచన చేసి తెలంగాణ మంచి తెలంగాణ కావాలి, దేశంలో నంబర్1 కావాలి అని ఈ పథకాలు పెట్టినాం. పెట్టినటువంటి ఈ పథకాలన్నింటినీ ఏదో ఒక వంకన తీసేయాలనేటటువంటి కుట్ర జరుగుతుంది.